ओके वेलकम फ्रेंड्स इप्पटिके मनमु नालुगो अध्याय मोदलु पेट्टामु नालुगो अध्यायंलो नालुगो पॉइंट ओकटि अभ्यासं पूर्तयिपोयिंदि इप्पुडु मनं चूडबोयेदि नालुगो पॉइंट रेंडु अभ्यासं ओकेनम सरे मुंदुगा वीटिलो उन्न बेसिक्स चूद्दामु चूडंडि फस्ट ఇది చూడమా ఇది చూడండి సపోజ్ ఇక్కడ స్టార్ట్ చేశాను ఇలా ఆపేసాను ఓకేనా ఇక్కడ ఆపాను సరే ఇది చూడండి సారీ ఇది చూడండి ఓపెన్గా ఉందా క్లోజ్ అయిపోయిందమ్మా ఇది ఓపెన్గా ఉంది ఇది చూడండి సారీ ఇది కూడా మనకి ఎలా ఉంది ఓపెన్గా ఉంది ఇది చూడండి సారీ ఇది మనకి ఎలా ఉంది క్లోజ్ అయిపోయింది అవునా సరే వీటిని మనం ఏమంటాం వక్రాలు అంటాం వీటిలో అవునా వక్రాలు అంటాము వీటిని వక్రాలు అంటాము ఈ వక్రం చూడండి సారి ఈ వక్రం మనకి జస్ట్ క్లోజ్ అయిందా క్లోజ్ అవ్వలేదు ఓకే ఈ వక్రం చూడండి సారి ఈ వక్రం మనకు క్లోజ్ అవ్వలేదు ఇది ఓపెనే ఇది కూడా మనకి ఓపెనే అమ్మా ఇదేమో క్లోజ్ అవునా దీన్ని మన తెలుగులో వివృత అంటాము వివృత వక్రం అంటాము వివృత వక్రం అంటామ్మా వివృత దీన్ని క్లోజ్ అయిపోతే మనము సంవృత వక్రము అంటాము ఓకే సరే నెక్స్ట్ చూడండి సారి ఇప్పుడు మనకి ఈ సంవృత వక్రం చూడండి సారి సపోజ్ చూడమా సంవృత వక్రం చూడండి సారి ఇది మనకి ఎలా ఉంది ఇది ఈ సంవృత వక్రం అనేది ఇలా జస్ట్ మనకు క్లోజ్ అయిపోయింది సార్ ఇక్కడ ఈ సంవృత వక్రం ఇలా క్లోజ్ అయింది ఇది చూడండి సారి ఇది చూడమ్మా ఇది చూడండి సారి ఇది మనకి ఎలా ఉంది సారి ఇది కూడా క్లోజ్ అయిపోయింది కానీ ఈ సంవృత వక్రము మనకి ఏమైంది మనకి ఇక్కడ ఇది క్లోజ్ అయినప్పుడు మనకి ఇది క్లోజ్ అయినప్పుడు ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడే రీచ్ అయింది చూసారా ఇది కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడే రీచ్ అయింది కాకపోతే ఇది దారిలో మళ్ళీ ఎక్కడ దాన్ని మీట్ అవ్వాలి మళ్ళీ ఆ చివరి పాయింట్ దగ్గర తప్ప ఇది మాత్రం ఏమైంది ఇలా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ మీట్ అయింది దారిలో చివరి పాయింట్ దగ్గర మీట్ అయ్యే ముందు దారిలో ఒకసారి మీట్ అయింది చూసారా ఓకేనా ఓకే ఇలా ఉంటే కనుక దీన్ని జస్ట్ నార్మల్గా మనము సంవృత వక్రం అంటాం దీన్ని ఏమంటామంటే కనుక దీన్ని సరళ వక్రం అంటాం సరళ వక్రం అంటాం దీన్ని సరళ వక్రం అంటాం దీన్ని అంటే ఇలా మనకి ఎక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడ మీట్ అవ్వకపోతే దారిలో ఎక్కడ మీట్ అవ్వకుండా ఉంటాయి కనుక దారిలో ఎక్కడో మీట్ అవ్వకుండా ఉంటాయి కనుక అంటే సపోజ్ చూడండి ఇలా ఉంది ఇలా ఉంది ఇది క్లోజ్ అవ్వకర్లా క్లోజ్ అవ్వకర్లా కానీ క్లోజ్ అవ్వకుండానే చూడండి సరే ఈ దారిలో ఎక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ ఎక్కడ మీకు మీట్ అయిందమ్మా ఎక్కడ మనకి మీట్ అవ్వలేదు కదా దీన్ని మనం ఏమంటామంటే సరళ వక్రం అంటాము దీన్ని మనము సరళ వక్రము అంటాము ఓకేనా సింపుల్ కర్వ్ అంటాము సింపుల్ కర్వ్ సింపుల్ కర్వ్ అంటాము ఓకే నెక్స్ట్ సపోజ్ ఇది చూడమ్మా ఇలా ఉంది ఇది కూడా జస్ట్ ఓపెన్ ఇది ఓపెన్ చేసి వదిలేసాను ఇది కూడా ఓపెన్ చేసి వదిలేసాను ఓకే వివృత వక్రం ఇది కానీ చూడండి ఇది సరళ వక్రం అవుతుందా ఇది సరళ వక్రం అవుతుందా అవ్వదు ఎందుకంటే దారిలో మీట్ అయింది దగ్గర కాబట్టి సరళ వక్రం కాదు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సరే ఇప్పుడు వీటిని బేస్ చేసి క్వశ్చన్ చూద్దామా మొదటి ప్రశ్న సరళ వక్రాలకు ఎదురుగా టిక్ మార్క్ చేయండి సరళ వక్రాలకు ఎదురుగా టిక్ మార్క్ చేయండి సరళ వక్రం అంటే మీనింగ్ ఏంటమ్మా ఎక్కడ మొదలవుతుందో మళ్ళీ మీకు దారిలో ఎక్కడ మీకు టచ్ అవ్వకూడదు ఈ దారిలో మీకు ఎక్కడ మీట్ అయిందా దారిలో ఎక్కడ మీకు మీట్ అయిందమ్మా ఎక్కడ మీట్ అవ్వలేదు సో ఇది మీకు సరళ వక్రం అవుతుందమ్మా టిక్ చేశాను ఇది మీకు ఇక్కడ స్టార్ట్ అయింది సపోజ్ ఇక్కడ స్టార్టింగ్ తీసుకుంటే మీకు ఇలా మళ్ళీ వచ్చినప్పుడు మీకు దారిలో మీ ఎక్కడ మీట్ అయ్యిందమ్మా ఎక్కడ మీట్ అవ్వలేదు సో ఇది కూడా మనకి సరళ వక్రం చెప్పచ్చు ఇది చూడండి మనం చెప్పుకున్నాం ఏందా ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది మీకు మళ్ళీ ఎక్కడ మీట్ అవ్వాలా ఎక్కడ మీట్ అవ్వాలా మళ్ళీ మీకు ఇది కూడా మనకు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూడమ్మా ఇది మీకు ఇక్కడ స్టార్ట్ అయింది మీకు అక్కడ తప్ప మళ్ళీ ఎక్కడ మీట్ అవ్వలేదు దారిలో సో ఇది కూడా మనకి ఆన్సర్ అవుతుందమ్మా ఇది కూడా మీకు ఇక్కడ స్టార్ట్ అయ్యి చూడండి ఇలా 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 మనకు ఫామ్ అవుతూ ఇలా బయటకు పోతున్నప్పుడు మీకు ఎక్కడ మీట్ అవ్వలేదు ఇది కూడా సరళ వక్రం అవుతుంది ఇవన్నీ కూడా మనకి సరళ వక్రాలకి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఓకేనా సరే నెక్స్ట్ వన్ క్రింది వారిలో సంవృత అంటే ఏమో క్లోజ్డ్ అమ్మా సంవృత అంటే క్లోజ్డ్ వివృత అంటే మీనింగ్ ఓపెన్ అమ్మా ఇది చూడమ్మా ఇది క్లోజ్ అయిపోయిందా ఓపెన్ ఉందమ్మా ఇది ఓపెన్గా ఉంది ఇది సో వివృత అంటాం దీన్ని వివృత పటం అంటామా దీన్ని వివృత పటం అంటాము ఇది చూడండి మీకు క్లోజ్ అయిపోయింది చూసారా మొత్తం క్లోజ్ అయిపోయింది క్లోజ్ కదా ఇది సో ఇది సంవృత పటం అవుతుందమ్మా సంవృత పటం అవుతుంది క్లోజ్ అనేది ఇది చూడండి ఇది కూడా క్లోజ్ కదా ఇది కూడా మీకు సంవృత అవుతుంది సంవృత పటం అవుతుంది ఇది కూడా మనం క్లోజ్ అయిపోయిందమ్మా క్లోజ్ అయిపోయింది సంవృత పటం ఇది కూడా ఇది మనం క్లోజ్ అయ్యిందా ఓపెన్గా మిగిలిపోయింది కదా వివృత అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్
క్రింది పటంలో అంతరంగ బాహ్యంగా మరియు సరిహద్దుపై ఉండే బిందువులు గుర్తించండి. అంతరంగ లోపల ఉండాలంటమ్మా. ఇందులో లోపల చూడండి సార్, ఇందులో మీకు లోపలే ఉంది ఏ. నెక్స్ట్ అమ్మా బి, నెక్స్ట్ అమ్మా ఐ, నెక్స్ట్ అమ్మా జి, నెక్స్ట్ ఈ. ఇవన్నీ మనకి లోపల ఉన్నవి, అవునా, అంతరంగా ఉన్నవి ఇవన్నీ కూడా. నెక్స్ట్ బాహ్యంగా అంటే బయట ఉండాలి. బయటే ఉంది, జే ఉంది బయట, డి ఉంది బయట. బాహ్యంగా ఉంది మీకు ఏంటమ్మా, జే మరియు డి, అవునా, జే ఒకటి మరియు డి ఒకటి. నెక్స్ట్ ఇంకా చూద్దాము, సరిహద్దు పైన అన్నాడు. సరిహద్దు పైన దీని పైన కే ఒకటి ఎఫ్ ఒకటి ఏంటమ్మా, కే ఒకటి ఎఫ్ ఒకటి, ఇంకా కేఎఫ్, ఇంకేమున్నాయమ్మా సి, అంతే కేఎఫ్సి, రైట్. కేఎఫ్సి మాత్రం మీకు సరిహద్దు పైన ఉన్నాయి. ఓకే, అంతరం కంటే లోపల, బాహ్యం కంటే బయట, సరిహద్దు పైన అంటే పైన మాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిని ఉపయోగించి మూడు సరళ సంవృత పటాలను గీయండి. సరళ సంవృత పటాలు, క్లోజ్ మాట, సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్. ఓకే, సరళ రేఖను మాత్రమే ఉపయోగించి. ఓకే అండి, చూద్దాం. సరళ రేఖలు ఉపయోగించి సరళ సంవృత అంటే క్లోజ్ అయిపోవాలి, అవి ఎక్కడ మళ్ళీ మీట్ అవ్వకూడదు. సరళ, ఓకేనా, సింపుల్ మాట. సరళ రేఖలు మాత్రం వాడమని చెప్పాడు. త్రిభుజం, చతుర్భుజం తీసుకొచ్చమ్మా. ఇంకా ఇలా కూడా తీసుకొచ్చోటి, ఎక్కడ మీకు క్లోజ్, మొత్తం క్లోజ్ అయిపోవాలి, మొత్తం క్లోజ్ అయిపోవాలి. అలాగే సరళంగా ఉండాలి అంటే ఎక్కడ మీట్, ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడే మీట్ అవ్వాలి. మీకు దారిలో ఎక్కడ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడే మీట్, ఇక్కడే ఎండ్ అయింది, దారిలో ఎక్కడ మీకు మీట్ అవ్వకూడదు. మొదటి దానికి మూడు ఎగ్జాంపుల్స్ రాశాను, రేఖలు మరియు వక్రరేఖలు రెండింటిని ఉపయోగించుకొని చెప్పాడు. ఇవి రేఖ, ఇది వక్రం, ఓకేనా, క్లోజ్ చేశాను. ఇంకా ఇంకేం చెప్పచ్చమ్మా, ఇవి రెండు రేఖలు, ఇది వక్రం, అవునా, ఓకే, ఇలా తీసుకోవచ్చు మీరు. ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి, ఇంకేమైనా ఇంకేం తీసుకొచ్చాము ఎగ్జాంపుల్ మనము, మూడు సరళ సంవృత, ఇంకేం చెప్పచ్చు చెప్పండి ఫ్రెండ్స్, ఇంకేమైనా మనకి ఇంకేమొస్తాయి మనకి, లేదు జస్ట్ చూడండి సార్ ఇది, అవునా, ఇలా కూడా మీరు ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అనమాట, రైట్. ఈ విధంగా మనకి మూడు ఎగ్జాంపుల్స్ పెడుతున్నాడు. సో ఓకే ఫ్రెండ్స్, మనకి దీంతో 4.2లో సమ్స్ నాలుగు ఉన్నాయమ్మా, నాలుగు కూడా మనకి పూర్తి అయిపోయాయి. ఓకే, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నట్టు. సో జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి వీటిని. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీటింగ్ ఉంది నెక్స్ట్ వీడియో అమ్మా.